నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు మంగళవారం 20వ తారీఖు జూన్ నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ యజముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు నడుస్తుందండి. ఈ మొదటి జాము టైంలో కాకి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకి డేగ అనేది లోపల నల్లకూసుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాము మొత్తం మీద ఈ కాకిడేక దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగు ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల ఎరుపుమించిన గట్టికాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు, ఇవి జాములో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కిర, కోడి మైల, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, కోడి కెక్కిర, కోడి మైల. ఈ జాములో లోపల నల్లబంగు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుండి 10:45 వరకు. ఈ రెండో జాము టైంలో నెవలపింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే నెవలపింగళ అనేది లోపల గట్టికూసుండి పైన కొద్దిగా బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో నెవలపింగళకి ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ నెవలపింగళకి మ్యాచ్ అయ్యేటటువంటి రంగులన్నీ కూడా ఈ నెవలపింగళకు ఉపయోగించుకోవచ్చు అండి. ఈ జాములో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులకి మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే నెమలపింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమలపింగళి రసంగి, నెమలపింగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ, ఇవి చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమలపింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమలపింగళి రసంగి, నెమలపింగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ, ఇవి జాములో చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి సేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ నెమలపింగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. మూడో జాము చూసుకున్నట్లయితే 10:45 నుండి 1 గంట వరకు. ఈ మూడో జాము టైంలో కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి డేగ అనేది లోపల తెల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉండాలి.
ఈ కోల్డ్ యాక్ మ్యాచ్ అయ్యన్నీ కూడా ఈ జామలో గెలుస్తాయండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల నల్లబొంగ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామలో ఈ జామ్ మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జామలో సూపులు గెలిచేవి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్ర కోడి కిక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు, ఇవి సూపులు గెలిచేవండి. ఈ జామలో సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్ర కోడి కిక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర బ్రసు, ఇవి సూపులు గెలిచేవండి. ఈ జామలో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రసు, నెమలి చేతువ, నెమలి పింగళి, కాకి డేగ, ఇవి జామలో ఓడిపోయే రంగులండి. ఈ జామలో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామలో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. నాలుగో జాము, నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ నాలుగో జాము టైంలో కాకినేమల విజయం. ఈ కాకినేమల విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకినేమలై, ఈ కాకినేమల అనేది లోపల నల్లవంగి ఉండి పైన నెమల సూపు ఉండి బిరుసు ఉండాలి, ఇటువంటి ఎక్కువగా ఈ జామలో గెలుస్తాయండి. ఈ కాకినేమలకు మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జామలో గెలవటానికి ఆస్కారం ఉంటుందండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల తెల్లవంగి ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకినేమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి, ఇవి జాములో సూపులకు గెలిచేవండి. ఈ సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకిడేగ, నెమలి పింగళి, ఇవి జాములో గెలిచేవి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడిడేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కిర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ జాములో కాకినెమలి అనేది లోపల నల్లబొంగ ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకినెమలికి పోట్లాడతాయండి ఈ జాములో. ఐదవ జాము, ఐదవ జాము చూసుకున్నట్లయితే 3 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ ఐదవ జాము టైంలో కోడి పింగళ విజయం. ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి పింగళి, ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబొంగ ఉండి పైన పింగళ సూపు ఉండాలి, ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ కోడి పింగళకు మ్యాచ్ అయ్యన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లకూసుండి పైన బిరుసు ఉండాలి, ఈ లోపల నల్లకూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడికాకి, కోడి పోల, కోడి చేతువ, కోడి మైల, తెల్ల కోడికిక్కిర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ, ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకినెమలి, నెమలి డేగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి డేగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కిర, నెమలి మైల,
తుమ్మిది ఉన్న కాకి, పచ్చ కాకి ఇవి జాములు ఓడిపోయే రంగులండి. సాయంత్రం 5:30 నుండి 5 జాములు అయిపోతున్నాయండి. 5 జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జాము వచ్చేస్తుందండి. మొదటి జాము అంటే కాకిడియాక విజయం. ఈ మొదటి జాములో గెలిచేవన్నీ ఓడిపోయేవన్నీ చూసుకోవాలండి 5:30 నుండి. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, ఎరుపుమించిన గట్టికాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చలో పెట్టమారు. ఇవి జాములో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి పెంగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కిర, కోడి మైల ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పెంగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, కోడి కెక్కిర, కోడి మైల ఈ జాములో లోపల నల్లబంగం ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. 5:30 తర్వాత ఖచ్చితంగా ఆరో జాము అయితే వస్తుందండి. మీరు బాగా గమనించుకున్నట్లయితే మీకు అర్థమవుద్దండి. ఈరోజు మీరు 5:30 తర్వాత గమనించుకుని చూడండి ఒకసారి. ఈరోజు నక్షత్రం పునరాశు నక్షత్రం. ఈ పునరాశు నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి మీద కోడి ఓడిపోవును, శుద్ధ కాకి మీద కోడి ఓడిపోవును, నెమలి మీద డేగ ఓడిపోవును, పిచ్చుకబన్న గౌడ మీద నల్లబోరగల ఎర్రకోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు పడమర వైపు నుంచి తూర్పు వైపుకు విడిచిన విజయం సాధించను. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగుకు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.